नमस्कार आरबीके चैनल की स्वागत अभ्युदय रेतल परिचय कार्यक्रम की नर्सरी चट्टम अमलु तीरुतेन्नुल गुरिंचि विवरिंचडानिकि पल्नाडु जिल्ला अच्चंपेट मंडलं अच्चंपेट ग्रामानिकि चेंदिन श्री सूदा वेंकटेश्वरराव गारु मन आरबीके स्टूडियोकि विच्चुन्नारु। ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఆర్బీకే ఛానల్ నుండి నమస్కారాలు। నమస్కారం। ఎన్ని సంవత్సరాల నుండి మీరు నారుని నర్సరీలో పండిస్తూ ఉన్నారండి? మేము ఈ నర్సరీలో 12 సంవత్సరాల నుంచి ఈ నర్సరీ ఫీల్డ్ లో ఉన్నాం। మీ నర్సరీ పేరు ఏంటండి? విజయమార్తి నర్సరీ ఫామ్ అండి। ఎంత విస్తీర్ణంలో ఉందండి మీ నర్సరీ? మేము ఒక 12 ఎకరాల్లో ఈ నర్సరీస్ మెయింటైన్ చేస్తాం। ఏ నారు వేస్తూ ఉంటారు? ఎక్కువ పర్సెంట్ మొత్తం మిరప నారు ఎక్కువగా ఉంటుందండి। కొంచెం టమాటా వంగ బంతి నారులు తక్కువ క్వాంటిటీలో మెయింటైన్ చేస్తాం। మనకి 2010 నుంచి నర్సరీ చట్టం అనేది అమల్లో ఉంది కదండి, నర్సరీ చట్టం ప్రకారం పాటించవలసిన నియమ నిబంధనలు అవి మీ నర్సరీలో పాటిస్తూ ఉన్నారండి? ఆ పాటిస్తున్నామండి। మన హార్టికల్చర్ ఉద్యానవన శాఖ వాళ్ళు 2010 లో యాక్ట్ తీసుకురావడం జరిగింది। అప్పటి నుంచి ఉద్యానవన శాఖ వాళ్ళు ఏయైతే నియమ నిబంధనలు పెట్టారో ఆ నియమ నిబంధనల ప్రకారం కూడా మన నర్సరీ అంతా కూడా మనం మెయింటైన్ చేయడం జరుగుతుందండి। ఇప్పుడు కొత్తగా నర్సరీ పెట్టాలన్నా గానీ లైసెన్స్ తీసుకోవాలంటే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి వివరిస్తారా? మనము కొత్తగా నర్సరీ పెట్టాలి అంటే ఫస్ట్ గా మనం ఏ పొలంలో అయితే మనం నర్సరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పొలం ఒక మట్టి నమూనా తీసుకొని సాయిల్ టెస్ట్ మరియు వాటర్ టెస్ట్ ఈ రెండు కూడా తీసుకోవాలండి। అదే విధంగా ఒక ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖకి ఒక 1000 రూపాయలు చలానా ఒకటి తీయాలి। అదే విధంగా మన పట్టాదార్ పాస్బుక్, ఆధార్ కార్డు, అదే విధంగా మనం స్ట్రక్చర్ ఏ విధంగా అయితే వేస్తున్నామో ఆ నమూనా ఇవన్నీ తీసుకొని మన ఉద్యానవన శాఖ అధికారి గారికి ఇస్తే వారు దాన్ని చూసి అన్నీ ఉండాల్సిన విధంగా ఉన్నచో మనకి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందండి। నర్సరీ నిర్మాణం గురించి ఒకసారి చెప్తారా? నర్సరీ వచ్చేసరికండి మనము దేంట్లో ఏ పొలంలో అయితే మనం నర్సరీ వేసుకోదలుచుకున్నామో దాంట్లో మనము రెండు రకాలుగా మనం నర్సరీ వేసుకోవచ్చు అండి। ఒకటి ఒక నర్సరీ వచ్చేసరికి సబ్సిడీ నెట్ అని అంటారు, అది 14 అడుగుల హైట్లో ఉంటుంది, అది ఒక విధానం అండి। రెండోది మనం ఓన్గా చేసుకునే దానికి అది 8 అడుగుల హైట్లో ఉంటుంది అన్నమాట। ఆ నర్సరీ మొత్తం నిర్మాణం చేసుకునే దానికి ఏంటంటే ఆ చుట్టూరు ఉండే క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్సెక్టిసైడ్ నెట్ వేయాలి, అంటే కీటకాలు ఇవన్నీ ఏవి కూడా లోపలికి రాకుండా। అదేవిధంగా డబల్ డోర్ అనేది ఒక నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది। ఈ డబల్ డోర్ అనే నిర్మాణం ఏంటంటే ఈ కీటకాలు అవన్నీ కూడాను మనం ఒక డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి ఈ డబల్ డోర్ని నిర్మాణం చేయడం వల్ల మనం ఒక డోర్ ఓపెన్లో ఉంటే ఇంకో డోర్ క్లోజ్లో ఉంటుంది। ఈ రెండు డోర్లకు మధ్యలో మనం వెళ్ళేవాళ్ళు రైతులు కానివ్వండి, మన దగ్గర పనిచేసే వర్కర్స్ అందరూ కూడా ఆ కాళ్ళు శుభ్రంగా శుభ్రం చేసుకొని లోపలికి వెళ్తే మనం చీడలని అన్నీ కూడా తెగుళ్ళని తట్టుకునే విధంగా ఉంటుందని చెప్పని డబల్ డోర్ నిర్మాణం ఒకటి ఇవ్వండి, చుట్టూరు కూడాను ఇన్సెక్టిసైడ్ నెట్ ఒకటి, ఈ రెండు కూడాను మనం తప్పనిసరిగా పాటించాలి। అదేవిధంగా ఆ బెడ్లన్నీ కూడా హైట్ బెడ్లు నిర్మించుకోవాలి, ఈ విధంగా మనం చేసుకోవాలండి। నర్సరీ చుట్టూ కలుపు నియంత్రణ అనేది ఎన్ని మీటర్ల వరకు? మనం నర్సరీ చుట్టూరు కూడా 3 నుంచి 5 మీటర్ల దూరంలో కూడా ఎక్కడా కూడా కలుపు మొక్కలు కానివ్వండి ఏమీ లేకుండా చూసుకోవాలి। అదేవిధంగా ఆ లోపల కూడా ఎప్పటికప్పుడు కలుపు అంతా నియంత్రణలో తీసేసుకొని అన్నీ తీసే విధంగా ఎప్పుడు కూడా లోపల శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి। అదేవిధంగా మన టాప్లో ఉండే క్లాత్ కానివ్వండి చుట్టూరు కూడాను ఎక్కడ దానికి రంధ్రాలు లేకుండా ఎటువంటి చీడ పురుగులు కానివ్వండి ఏవి కూడా లోపలికి రాకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కూడా। ఇప్పుడు నర్సరీ నిర్వహణ గురించి వివరిస్తారా? నర్సరీ నిర్వహణకు వచ్చేసరికి మన నర్సరీ మొత్తానికి కూడా మూలమైంది ఏంటంటారండి, దాన్ని కోకోపిట్ కాయర్పిట్ అని కూడా అనడం జరుగుతుంది। దాన్ని మనం రెండు విధాలుగా ఇప్పుడు మనకి మార్కెట్లో లభ్యం అవుతుంది, ఒకటి మనము ఇన్పుట్ చేసుకొని దాంట్లో బయోడీ కలుపుకొని దాన్ని బాగా మాగబెట్టే విధంగా చూసుకున్న తర్వాత అది మనం సోయింగ్ చేసుకునే ముందుగా దాన్ని శుద్ధి చేసుకునే దానికి ట్రైకోడెర్మాబ్రిడి, సుడోమోనాసు రెండు కలుపుకొని మనం దాన్ని వాడటం జరుగుతుంది। దీన్ని అది తగిన మోతాదులో జాగ్రత్తగా చూసుకోవాలి, అదేవిధంగా అది బాగా డిమాచర్ అయిందో లేదనేది కూడా చూసుకోవాలి, ఇది ఒక పద్ధతి అండి। రెండోది మార్కెట్లో కూడా కొన్ని చోట్ల రెడీగా తయారు చేసింది కూడా దొరుకుతుంది, అది తీసుకుంటే డైరెక్ట్గా తీసుకొని వచ్చి డైరెక్ట్గా మనం విత్తనాలు నడుచుకునే విధంగా చేసుకోవచ్చు। అదేవిధంగా ఈ కోకోపిట్ అనేది బాగా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి,
మన నర్సరీలో వచ్చే మొక్క అంతా కూడాను ఈ కోకో పిట్ మీదనే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఈ ట్రేస్ వచ్చేసరికి ఒకసారి వాడిన ట్రేసు మళ్ళీ వాడాలి అంటే దాన్ని సర్ఫ్ నీళ్ళతో కానివ్వండి, కొన్ని వాటితో కానీ దాన్ని మొత్తం శుభ్రపరచుకొని రెండోసారి వాడే విధంగా కూడా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ కోకో పిట్టుని ఒకసారి వాడిన కోకో పిట్టు మళ్ళీ రెండోసారి వాడకూడదు. మా నర్సరీస్కి వచ్చేసరికి మేము ప్రతి సంవత్సరం కూడాను ఈ ట్రేస్ ఏదైతే ఉన్నాయో అవి ప్రతి సంవత్సరం సీజన్కి ముందుగా స్టార్ట్ చేసే ముందుగా దాన్ని మేము బ్లీచింగ్ నీళ్ళతో దాన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. మనం కొత్తగా నర్సరీస్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మనం ఏదైతే ట్రేస్ ఇన్పుట్ చేసుకొని తీసుకొచ్చుకుంటామో దానికి హోల్స్ ఉంటాయండి. ఆ హోల్స్ ఉన్నాయా లేవా అనేది ప్రతి ఒక్క నర్సరీ యజమాని దాన్ని చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని కొన్ని హోల్స్కి హోల్స్ లేకుండా కొన్ని ట్రేస్ రావడం జరుగుతుంది. దానివల్ల మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు ఆ వాటర్ అనేది కిందకు పోకుండా ఉంటుంది. దానివల్ల చాలా మొక్కలు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మీ నర్సరీలో నారు మీరు విత్తనాలు వేసి ఇస్తారండి? రైతుల నుంచి కూడా విత్తనాలు సేకరించి నారుని పండిస్తూ ఉంటారు? ఎక్కువ మోతాదులో రైతులు విత్తనాలు తీసుకొని ఇస్తే మేము దాన్ని పెంచడం జరుగుతుంది. అదే సమపాళ్ళలో మా ఓన్గా మేము కూడా నారు పెంచడం జరుగుతుందండి. దీంట్లో రైతు సోదరులందరూ గమనించాల్సింది ఏంటంటే మేము మా దగ్గర నర్సరీకి వచ్చే ప్రతి రైతు దగ్గర కూడాను తను ఏ షాప్లో అయితే విత్తనాలు కొనుగోలు చేశారో ఆ కొనుగోలు చేసిన బిల్లు జిరాక్స్ ఒకటి మా దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. దాన్ని ఒక లెడ్జర్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఎక్కడైతే సీడ్ పర్చేజ్ చేశామో అవి కూడా మనం బిల్స్ అన్నీ కూడా ఒక ఫైల్ చేసి దీన్ని ఉద్యానవన శాఖ వాళ్ళకి అందించడం జరుగుతుందండి. రైతులు తీసుకొచ్చిన విత్తనాలన్నీ దానికి ప్రత్యేకంగా ఒక బిల్ బుక్ మెయింటైన్ చేయడం జరుగుతుందండి. దాంట్లో రైతు ఏ వెరైటీ అయితే తీసుకొచ్చారో వెరైటీ పేరు, లాట్ నెంబరు, ప్యాకెట్ల సంఖ్య, బెడ్ నెంబరు ఇవన్నీ ఇచ్చి అందులో ఎన్ని మొక్కలు వస్తున్నాయి అనేదన్నీ కూడా ఒక రైతులు తీసుకొచ్చిన దానికి ఒక సపరేట్ బిల్ బుక్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము పెంచిన దానికి కూడాను మేము దగ్గర కూడా ఏ వెరైటీ అయితే తీసుకొచ్చి వేసామో దానికి వెరైటీ పేరు, లాట్ నెంబరు, బెడ్ నెంబరు, క్వాంటిటీ అన్నీ కూడా రైతుకి సపరేట్ బిల్ బుక్ మెయింటైన్ చేసి ఇవ్వటం జరుగుతుంది. రైతు సోదరులందరూ కూడాను మీరు ఏ నర్సరీలో అయినా సరే తీసుకున్నప్పుడు మీరు ఎన్ని మొక్కలు తీసుకున్నా కానీ ప్రతి ఒక్కరూ కూడా బిల్లు కంపల్సరీ తీసుకోవడం ఒకటి ముఖ్యంగా తీసుకోవాలి. అదేవిధంగా ఖాళీ ప్యాకెట్లు కూడా తీసుకొని మనం పంట వేసిన దగ్గర నుంచి పంట అయిపోయిన దాకా కూడాను ఖాళీ ప్యాకెట్లు జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకండి అలా ఖాళీ ప్యాకెట్లు జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరం? సీడు ఇండస్ట్రీలో కొన్ని కొన్ని లాట్ కంప్లైంట్లు కొన్ని రావడం సహజం అండి. అది ఏ అయితే నారు తీసుకున్నారో దానికి సంబంధించిన ఖాళీ ప్యాకెట్లు బిల్లు భద్రపరచుకోవడం వల్ల రాబో రోజుల్లో ఏదన్నా ఆ పంట ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మన అగ్రికల్చర్ ఆఫీసర్లు గారు వాళ్ళు అడిగేటప్పుడు ఖాళీ ప్యాకెట్లు బిల్లు దగ్గర ఉంటే దానికి సంబంధించిన చర్యలు హార్టికల్చర్ వాళ్ళు తీసుకునే దానికి ఇవి ఉంటాయి. మీ నర్సరీస్కి ఏమన్నా హార్టికల్చర్ ఆఫీసర్స్ కానీ ఉద్యాన శాఖకి సంబంధించిన అధికారులు ఇన్స్పెక్షన్స్ ఏమన్నా జరుగుతుంటాయండి? వస్తారండి, అది ప్రతి సంవత్సరం కూడాను అండి. అది కొత్తగా నర్సరీ వేసినప్పుడు హార్టికల్చర్ ఆఫీసర్ గారు వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ నియమ నిబంధనల ప్రకారం మన నర్సరీ ఉందా లేదా అనేది అది ప్రతి చూడటం జరుగుతుందండి. వాళ్ళు చెప్పిన విధంగానే ఉంటేనే వాళ్ళు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నారు అనేది మనకి నర్సరీలో కూడా కొన్నిసార్లు దెబ్బతింటా ఉంటుంది కదండి, సో రైతుకు మనం ఆరోగ్యకరమైన నారు ఇవ్వాలి కాబట్టి తెగుళ్ళు పురుగులు అయితే ఉండకపోవచ్చు కానీ తెగుళ్ళ యాజమాన్యం ఎలా చేపడుతూ ఉంటారు నర్సరీలో? ఈ ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా అండి నేల మీద నార్లు పోసుకుంటూ ఉంటారు పూర్వపు రోజుల్లో. దాని నుంచి వాళ్ళు ఈ టెక్నాలజీ పరంగా షేర్ నెట్లు రావడానికి ముఖ్య కారణం ఏదైతే ఉందంటే అది ఈ షేర్ నెట్లో మనం ట్రైకోడెర్మాస్, డోమనాస్ ఇవన్నీ అన్నీ కలిపి ఇందులో నర్సరీలో వేయటం వల్ల ముఖ్యంగా చుట్టూరు ఉండే ఇన్సెక్టిసైడ్ నెట్ వల్ల కానివ్వండి అంతా కూడా చీడలు తెగుళ్ళు అనేది బాగా తక్కువగా ఉంటాయి. తర్వాత ఎటువంటి మొక్కకి హాని చేసేటువంటి కీటకాలు కానివ్వండి ఇవన్నీ కూడా లోపలికి రావడానికి అవకాశం ఉండదు. చీడల్ని అన్నీ తట్టుకునే విధంగా ఉంటుంది కాబట్టి మనం వీలైనంత వరకు కూడా రైతుకి ఎంతో నాణ్యమైన నారుని అందించేదానికి ఉంటుందండి. అదేవిధంగా రైతు సోదరులు పూర్వపు రోజుల్లో నేల మీద పోసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ నేల మీద పోసుకునే దానికి వేరు వ్యవస్థ బాగా తక్కువగా ఉంటుంది. ఈ షేడ్ నెట్లలో ఈ ట్రేస్లో పెంచేదానికి వేరు వ్యవస్థ బాగా ఎక్కువగా వస్తుందన్నమాట. ఈ ఎక్కువగా రావటం వల్ల మొక్కను తీసుకెళ్ళి మనం రీప్లాంటేషన్ చేసినప్పుడు అది వెంటనే బ్రతికి
అది తక్కువ సంఖ్యలో ఆ పడి మొక్కలు పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకోటి రైతు సోదరులకు ఏంటంటే ఉండో ఈ వేరు వ్యవస్థ చెట్టు మనకి రీప్లాంటేషన్ జరిగినప్పుడు అది వెంటనే బ్రతికేదానికి ఈ వేరు వ్యవస్థ ఏదైతే ఉందో ఇది బాగా దోహదపడుతుంది అన్నమాట. స్టాక్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయటం అనేది మీ నర్సరీలో జరుగుతూ ఉందండి, మెయింటైన్ చేస్తూ ఉన్నారా? మేము మాకు 2018 దగ్గర నుంచి మేము లైసెన్స్ తీసుకున్నామండి. అప్పటి నుంచి కూడా ఏ ఇయర్కి సంబంధించిన ఆ ఇయర్ మేము స్టాక్ రిజిస్టర్ అన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. మా నర్సరీలో వచ్చేసరికి రైతు సోదరులు తీసుకొచ్చిన సీడుని దాన్ని ఒక స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారో రైతు పేరు, తను ఏ షాప్లో అయితే పర్చేజ్ చేశాడో ఆ ప్యాకెట్ల యొక్క బిల్లు, లాట్ నెంబరు, బెడ్ నెంబర్ తోటి ఒక రైతులు తీసుకొచ్చి పెంచేదానికి మొత్తానికి కూడాను ఒక స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా సొంతంగా మేము పెంచిన నారికి కూడా ఇదే విధంగా ఏ దుకాణంలో అయితే కొన్నామో దీనికి సంబంధించిన స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నర్సరీ యాజమాన్య పద్ధతి, మనం ఏ రోజు ఏ స్ప్రేయింగ్లు చేసాము, ఎంత కాంప్లెక్స్ వాడాము అనే దానికి కూడా ఒక స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా మన నర్సరీ టోటల్ మొత్తంలో ఎంత మొక్కలు తీసాము అనే దానికి సంబంధించింది కూడా ఒక స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మన హార్టికల్చర్ ఆఫీసర్ కానీ మన ఆఫీసర్స్ ఎవరైతే వచ్చి వాళ్ళు విజిట్ చేశారో వాళ్ళు సైన్ చేసి వెళ్ళేదానికి కూడా ఒక స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుందండి. ఇదే విధంగా మొత్తం కూడా మనము మన నియమ నిబంధనల ప్రకారం ఐదు స్టాక్ రిజిస్టర్లు అన్ని కూడా మెయింటైన్ చేయడం జరుగుతుందండి. నర్సరీ చట్టం అమలు మరియు తీరుతెన్నుల గురించి, నర్సరీ నిర్మాణము మరియు నిర్వహణ గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం.